అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. విదేశీ టెలి సంస్థ సర్వీసులను వాడరాదని ఆ ఆదేశాల్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశంపై ఆయన సంతకం చేశారు. విదేశీ టెలికాం సంస్థల సర్వీసులను వినియోగించడం వల్ల జాతీయ భద్రతను ముప్పు ఉందన్నారు ట్రంప్. అయితే ఆ దేశాల్లో విదేశీ కంపెనీ ఏదన్నా అంశాన్ని వెల్లడించలేదు. కానీ చైనాకు చెందిన హువావే కంపెనీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మా కంపెనీ సేవలను నిలిపివేయడం వల్ల అమెరికా కస్టమర్లే నష్టపోతారు అని హువావే సంస్థ పేర్కొంది. హువావే ఉత్పత్తులతో చైనా నిఘాకు పాల్పడుతోందని అనేక దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. హువావే కంపెనీకి చెందిన 5G సేవలను తిరస్కరించాలని అమెరికా తన మిత్ర దేశాలను కోరుతోంది.